చిత్తూరు జిల్లా వీకోట మండలం కొంగటం పంచాయతీలో స్థానిక ఎన్నికల సందర్భంగా చింతల ఎల్లాగరం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోట్ల అరుణ్ కుమార్ రెడ్డి సతీమణి వైసీపీ అభ్యర్థిని శోభారాణిని అధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థిని శోభారాణి భర్త కోట్ల అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమను గెలిపిస్తే పంచాయతీలోని ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల విద్య కోసం కంప్యూటర్ ల్యాబ్లను అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. పంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర వర్గాల కుటుంబాలలో జరిగే వివాహాలకు ఆర్థిక సాయంగా 5,000 రూపాయలు అందిస్తామన్నారు. పంచాయతీలోని రైతులకు వ్యవసాయానికి అవసరమైన బోర్బావికి సంబంధించిన ఏదైనా సమస్యలుంటే ఉచితంగా కిరణ్ పైప్ లిఫ్టింగ్ మిషన్ ట్రాక్టర్ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రకాల ప్రజల సమస్యలు పరిష్కరించే మంచి పాలన అందిస్తామని తెలిపారు. సీఎం గారు అనౌన్స్ చేసిన కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు ఇక్కడ లోకల్ నాయకులు. ఎందుకు ఆ ఇబ్బంది జరిగిందంటే మీరే అనలైజ్ చేయాలని. 50 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేక ఉండటం పంచాయతీలో. అభివృద్ధి చూడాలంటే కొత్త తరం రావాలా, పాత తరం పోవాలా? దయచేసి మీరే గమనించండి, కొత్త తరానికి ప్రోత్సహించే విధంగా మీరు సహకరించి గెలిపించగలిగితే మేమేం కావాలన్నా కొంగటం పంచాయతీకి చేయగలము. అదే మా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ఒకటి పెట్టి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాడు. ఇప్పుడు దయచేసి అందరూ ఆ సేవా కార్యక్రమాలు పాల్గొని అంతా మంచిది అభివృద్ధి చెంది మీరు బాగుపడాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా మంచినీటి సరఫరా జరుగుతుంది. మినరల్ వాటర్ ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సప్లై చేసే ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా బోర్లు ఏమైనా రిపేర్ అయితే బోర్లు ఎత్తేదానికి దింపేదానికి ఒక ప్రత్యేకమైన వాహనం ఉంటుంది. రైతులకు అదో విధంగా సేవ కావచ్చు. పిల్లలకి క్రీడా కార్యక్రమాలకి అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అట్లే ₹5,000 ప్రతి పెళ్ళికి, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే 5,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా గమనించండి, 50 సంవత్సరాలు ఏం జరిగింది అని మీరే చూడండి. చూసినారు, భవిష్యత్తులో జరగబోయేదానికి ఏమి కౌంటర్ చేయాలో మేము ఇస్తాం, ఎట్లా డెవలప్ చేయాలో, పంచాయతీని ఎట్లా కాపాడాలో అట్లా చూసుకుంటాం. అదేవిధంగా